అందరికీ నమస్కారం. మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంవత్సర గణనాలు 9 రకాలుగా ఉన్నాయి. బృహస్పతికి సంబంధించినటువంటి సంవత్సర గణన విధానం ఒకటి. ఇదే విధంగా నక్షత్రాలని అనుసరించి చేసేటువంటి గణనాన్ని నక్షత్ర గణనముగా, అలాగే సూర్యుణ్ణి అనుసరించి చేసేటువంటి గణనాన్ని సూర్య సిద్ధాంతముగా, చంద్రుణ్ణి అనుసరించేటువంటి గణనాన్ని చాంద్రమానంగా, ఇలా మనకి 9 రకాల సిద్ధాంతాలుగా గణనాలుగా మనకి సంవత్సరాన్ని మన యొక్క జ్యోతిష్ శాస్త్రంలో విభజించడం జరిగింది. ఈ 9 విశేషించి ప్రస్తుత పంచాంగాల పరంగా విశేషించి దృక్ సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం వీటి ఆధారంగా కూడా మనకి 2 రకాలైనటువంటి గణనాలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్యుణ్ణి బట్టి ఆధారంగా చేసేటువంటి గణనాన్ని సూర్యమానం గణనంగా, అలాగే చంద్రుణ్ణి ఆధారంగా చేసినటువంటి గణనం ఏదైతే ఉందో దాన్ని చాంద్రమానంకి సంబంధించినటువంటి గణనంగా మనకి శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఇలాంటి సూర్యుణ్ణి ఆధారంగా, చంద్రుణ్ణి ఆధారంగా చేసినటువంటి ఈ గణనాలు ఏవైతే ఉన్నాయో, ఈ గణనాల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి నెల రోజులకి ఒకసారి మారుతూ ఉండాలి. 28 రోజులు కావచ్చు, 25 రోజులు కావచ్చు, 32 రోజులు, ఇలా నెల రోజులకు ఒకసారి సూర్యుడు మారుతూ ఉంటాడు. ఏ సంవత్సరమైనా సూర్యుడు నెల రోజుల కన్నా అధికంగా, అనగా ఒక 60 రోజుల పాటు ఒకే రాశిలో ఉన్నట్లయితే ఆ మాసాన్ని అధిక మాసముగా, అదే సూర్యుడు ఒకే రాశిలో తక్కువ సమయానికి తక్కువసేపు కనుక ఉన్నట్లయితే ఆ మాసాన్ని క్షయమాసంగా సూర్య సిద్ధాంతం చెప్పబడింది. ఇంకా చాంద్రమానం ప్రకారం, లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మనకి నెలకి 28 రోజుల 53, అంటే నెలకి 28.5 రోజులుగా మనకి చాంద్రమాసంలో మనకి ఒక నెల ఏర్పడాలి. అలా మనకి సంవత్సరానికి 354 రోజులు మాత్రమే చాంద్రమానం ప్రకారం ఏర్పడాల్సినటువంటి స్థితి వస్తుంది. 4 31 రోజుల 32 రోజుల వ్యవధి చాంద్రమానం ప్రకారం ఏర్పడుతుంది. అందుకనే చాంద్రమానం ప్రకారం మనకి 4 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, 19 నెలలకు ఒకసారి మనకి అధిక మాసం ఏర్పడుతుంది. ఏదైతే ఈ సంవత్సరానికి వచ్చినటువంటి 11 రోజుల వ్యవధి ఉన్నదో, ఇది 4 నెల రోజులు ఏ రకంగా ఏర్పడుతుందో ఆ యొక్క మాసాన్ని అధిక మాసంగా చెప్పడం జరిగింది. ఈ అధిక మాసాలు మనకి కొన్నిసార్లు ఆషాఢాల్లో, కొన్నిసార్లు శ్రావణ మాసంలో ఈ రకంగా మనకి వస్తూ ఉంటాయి. ఇలా అధిక మాసం వచ్చినప్పుడు ఈ అధిక మాసం గురించి పురాణాల ప్రకారం ఈ రకంగా చెప్పబడింది. పురాణాలలో విశేషించి అధిక మాసాన్ని విష్ణుమూర్తికి ప్రీతికర మాసంగా, స్వయంగా పురాణాల ప్రకారం మహావిష్ణువే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసమని ప్రకటించినట్టుగా చెప్పబడింది. ఈ మాసం కోసం విష్ణు భక్తులు వేచి చూడడం, ఈ మాసంలో మామూలు మాసంలో చేసేటువంటి ఏ పనికైనా ఒక ఫలితం ఉంటే దానికంటే అధికమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి అధిక మాసం అని పేరు. మామూలు మాసంలో చేసేటువంటి జప తప హోమాదులకి ఒక ఫలితం ఉంటే, ఈ అధిక మాసంలో చేసేటువంటి ఆ జప తప హోమాదులకి దానికంటే అధికమైన ఫలితం ఉంటుంది. అందుకనే అధిక మాసంలో విశేషించి ప్రతిరోజు ఏదో ఒక పూజ వ్రతం, విశేషించి విష్ణుమూర్తిని పూజించడం, అర్చించడం, విష్ణు ఆలయ దర్శనాలు వంటివి చేయడం, యజ్ఞ యాగాది హోమాలు చేయడం ఇవి చాలా విశేషంగా చేస్తారు. ఎవరైతే ఇవి గనక అధిక మాసంలో చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాలు తెలియజేశాయి. ఇదే కాకుండా అధిక మాసంలో విశేషించి చవితి తిథి, పంచమి, షష్ఠి, అలాగే దశమి, ఏకాదశి, ద్వాదశి, అలాగే పౌర్ణమి వంటి తిథులలో విశేషంగా మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. ఇంతటి విశిష్టత, ఇంతటి అధికమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టే ఈ మాసాన్ని మలమాసం అన్నారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ మాసంలో దేవతారాధనలు, పితృదేవతారాధనలు తప్ప శుభకార్యాలు ఆచరించకూడదు. ఈ మాసానికి అంతటి విశిష్టత ఉన్నది కాబట్టే విష్ణువుని పూజించడం, దేవతల్ని పూజించడం, యజ్ఞ యాగాదులు చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఆచరించాలి తప్ప
వివాహం, ఉపనయనం, గర్భధారణం, పుంసవంశీ వంటి శుభ కార్యాలు ఈ మాసంలో ఆచరించకూడదు. అందువల్ల అధిక మాసాన్ని మలమాసం అనడం, ఈ మాసంలో దైవ కార్యాలు, పితృదేవత కార్యక్రమాలు మాత్రానికే ప్రాధాన్యత ఇవ్వడం, ఇంకా ఇది కాకుండా అగ్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్ప శుభ కార్యాలని ఈ మాసంలో నిషేధించారు. ఈ రకంగా అధిక మాసాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది, మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనేక పురాణాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి. అందుకనే ఈ మాసానికి పురుషోత్తమ మాసమని, అధిక మాసమని పేరు వచ్చింది.